ప్రజలను కౌన్సిల్ను తప్పుదోవ పట్టిస్తున్న కమిషనర్ పట్టణ పౌర సమైక్య. ఆస్తి పన్ను చెత్త పన్ను పెంపుదలపై ప్రజలను కౌన్సిల్ను తప్పుదోవ పట్టించే విధంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని పట్టణ పౌర సమైక్య కన్వీనర్ సిరిపురపు శ్రీనివాస్ విమర్శించారు. ఆస్తి పన్ను నోటిఫికేషన్ను విడుదల చేసి దాని మీద అభ్యంతరాలు ఇవ్వమని, ఇచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయంటూ మాట్లాడడం దారుణమని అన్నారు. దాదాపుగా 1000 మందికి పైబడే అభ్యంతర పత్రాలు ఇస్తే 474 వచ్చాయని చెప్పడం దారుణమని అన్నారు. కౌన్సిల్ చర్చించకుండా ఎజెండాల అభ్యంతరాలు అన్ని తిరస్కరించడానికే అవకాశం ఉందంటూ కౌన్సిల్ను ప్రజలను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అంతేకాకుండా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెరుగుతాయని చర్చిస్తుంటే ఇప్పుడున్న దాని మీద 0.15% పెరుగుతాయని అబద్ధం చెప్పడం దారుణమన్నారు. 2002 నుండి ఇంటి పన్ను పెంచలేదని చెబుతూ రెంట్ వాల్యూ నుండి రిజిస్ట్రేషన్ వాల్యూకి పన్ను విధానం మారనుంది అనేది మరుగున పరిచారని అన్నారు. కొత్తగా ఎన్నికల కౌన్సిల్ చెత్తపైన పన్ను వేసిందని, ఇప్పుడు ఆస్తి విలువ పేరుతో ఆస్తి పన్ను పెరగటానికి సిద్ధమైందని అన్నారు. ప్రజలకు న్యాయం చేస్తారని, ఆదుకుంటారని ఎన్నుకుంటే ప్రజలపై భారాలు మోపడం సరికాదని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను బహిర్గతం చేయాలని, అభ్యంతర పత్రాలను అందించిన వారికి సంఘాలకు అభ్యంతర పత్రాలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన నిన్న జరిగిన పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 198 జీవో ప్రకారం ఆస్తి పన్ను పెంచేందుకు పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇది దారుణం, దుర్మార్గం. ఇది ఇప్పటి వరకు ఉన్న ఆస్తి విలువ ఇంటి పనులు అద్దెకు ప్రాతిపదిగా ఇంటి పనులు ఉంటే భవిష్యత్తులో ఈ నెల, ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ జీవో ప్రకారం మూలధనం ఆధారంగా ఇంటద్దులు పెరుగుతాయి. దీని ద్వారా 0.15% ఇంటద్దులు పెరుగుతుంది. దీన్ని తప్పుదోవ పట్టించేందుకు కమిషనర్ గారు కౌన్సిల్ని, ప్రజలను కూడా ఏజెండాలో ఎంతో పెరగదు, 15% పెరుగుతుందని వివరించడం జరిగింది. ఇది భవిష్యత్తులో ఆస్తి విలువ పెరిగే కొలది ఇంటద్దులు పెరుగుతాయి. ఆ విషయం కౌన్సిలర్లకి, ప్రజలకి వివరించడంలో కమిషనర్ గారు కౌన్సిల్ని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టించారు. దాంతోపాటుగా నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో ప్రజల నుంచి 474 అభ్యంతర పత్రాలు వస్తే అవి తిరస్కరించబడ్డాయి అని ఏజెండా కాపీలో పేర్కొన్నట్టు తెలిసింది. అంటే కౌన్సిల్లోకి చర్చలు పెట్టకుండానే కమిషనర్ గారు తన అధికారాలన్నీ ఉపయోగించి కౌన్సిల్కి అధికారం లేకుండా తిరస్కరించబడ్డాయంటే అది ఏమరకు సమంజసం? కౌన్సిల్లో చర్చకొచ్చిన తర్వాత ఏ అంశాల మీద అభ్యంతర పత్రాలు తెలియజేశారు? మనం నోటిఫికేషన్లు ఏవి పెట్టాము, వాళ్ళకి పెట్టిన అభ్యంతర పత్రాలు ఏమున్నాయి చెప్పితే దాన్ని చర్చిస్తే, అది అభ్యంతర పత్రం మీద చర్చ జరిగితే అది కౌన్సిల్ ఆమోదం పొందితే సమంజసం ఉంటుంది. కానీ కౌన్సిల్ ఏజెండాలోనే తిరస్కరించబడ్డాయంటే ఏ సారం, ఏ అంశం మీద మీరు తిరస్కరించబడ్డారు, మీరు ఏ నోటిఫికేషన్, ఏ పద్ధతులు ఇచ్చారు, వాళ్ళు ఏ పద్ధతుల్లో ప్రజల నుంచి అభ్యంతర పత్రాలు వచ్చి తెలియజేయవలసిన అవసరం కమిషనర్ గారికి ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో భారీ స్థాయిలో ఇంటి పనులు పెరగడానికి అవకాశం ఉంది. ఇది 0.15% పెరగడానికి దారితీస్తుందంటే ఆస్తి వృద్ధికి ప్రాతిపదికన ఇంటి వృద్ధులు పెరుగుతాయి. కానీ ఇప్పుడు వరకు ఉన్న పద్ధతి ప్రకారం పెరగదు. ఇప్పుడు ఉన్న పద్ధతి ప్రకారంగా ఆస్తి విలువ పెరుగుతుందనే భావంతో మీరు చెప్పినట్టు ఉంది. కానీ మూలధనం ఆధారంగా పెరిగే ఇంటి పనులు భారీ స్థాయిలో పెరిగితే, ఆ విధమైన పెరిగిన సందర్భంలో కమిషనర్ గారు ప్రజలకి చంజేసి చెప్పవలసిన అవసరం ఉంటుంది. అందుకని ప్రజలకు వివరించే విధంలో కానీ, ప్రజాప్రతినిధికి వివరించడంలో కానీ కమిషనర్ గారు కీలక పాత్ర వహించవలసిన అవసరం ఉంది. కమిషనర్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కమిషనర్ గారి వైఖరిని మార్చుకోవాలి. ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్ని హాని చేసే విధానాలు చేసేటప్పుడు దాన్ని వ్యతిరేకించడంలో తప్పు లేదు. ప్రజలకి భారీ మూల్యంలో పనులు పెడేట